Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మల కంచుకోటలో జగన్ మరో ప్రయోగం. విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఓ ప్రత్యేకత ఉంది. పార్టీ ఏదైనా దశాబ్దాలుగా అక్కడ ఒక సామాజిక వర్గమే గెలుస్తూ వస్తోంది. కమ్మకోలానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సరికొత్త ప్రయోగానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ తరపున బీసీ అభ్యర్థిని బరిలో దించే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల తరపున ఎంపీలుగా గెలిచిన వారిలో కమ్మకొలస్తులే అత్యధికం. 2004-2009 కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్, 2014-2019 టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. అంతకుముందు ఎంపీలుగా గెలిచిన పర్వతనేని ఉపేంద్ర, ఒడ్డే సోమనాథేశ్వరరావు, చిన్నుపాటి విద్య, గద్దె రామ్మోహన్ తదితరులు కూడా కమ్మ సామాజిక వర్గం వారే. వీరిపై ఓడిపోయిన అభ్యర్థులు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. 2014-2019 వైసీపీ కూడా విజయవాడ ఎంపీ స్థానం నుంచి కమ్మకొలస్తుల్ని బరిలోకి దింపింది. అయినా ఫలితం దక్కలేదు. 2014 ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019 ప్రముఖ నిర్మాత పొట్లూరు వరప్రసాద్ ను బరిలోకి దించిన వైసీపీ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని విజయవాడ ఎంపీ స్థానానికి బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో వివిధ నియోజకవర్గాల్లో కాపులు, ఎస్సీలు భారీ ఎత్తున ఉన్నారు. బీసీలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని, ఇలా చేస్తే ఎస్సీ ఎస్టీలు బీసీలు తమకే ఓట్లేస్తారని జగన్ లెక్కలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ తరపున కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. ఆయన కాకపోతే లగడపాటి రాజగోపాల్ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. దీంతో టీడీపీ తరపున పోటీ చేసేది కమ్మ సామాజిక వర్గం నుంచే అనేది ఖాయమైంది. ఈ నేపథ్యంలో తమకు కొరకరాని కొయ్యగా మారిన విజయవాడ ఎంపీ స్థానాన్ని ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలని జగన్ భావిస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆరితేరిన జగన్ తన వ్యూహంలో భాగంగా బీసీ అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందని ఆలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం. అయితే ఇంకా అభ్యర్థి పేరు బయటకు రాకున్నా బీసీ అభ్యర్థిని బరిలో దించడం అనేది మాత్రం ఖాయమేనని అంటున్నారు. జగన్ ప్రయోగం ఈసారి ఎలా ఫలిస్తుందో చూడాలి.